Hi friends, welcome to my channel. My channel ni first time chusinatlayite subscribe cheskondi. Alage next notification kosam pakkane unna bell icon ni activate cheskondi. Ee roju manam Warangal velabothunnam friends. Manam aithe veyastambal gudi daggarikaithe vachesam friends. ఈ వేయిస్తంభాల గుడి అనేది పురాణ కాలం టెంపుల్ కావడం వల్ల నాకు చూడాలని ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. నేను ఇందులో ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి, సో అందుకని నాకు ఇంకా ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉందన్నమాట. ఏంటి అమ్మాయి ఎప్పుడు టెంపుల్ చూడనట్టు ఇలా ఎక్సైట్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నానో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ రుద్రేశ్వర ఆలయం గురించి అలాగే రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఎంట్రన్స్, లోపల చాలామంది భక్తులు కూడా విజిట్ చేయడానికి వచ్చారు, అలాగే దర్శనం కూడా చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ రుద్రాభిషేకం అనేది, ధర్మ దర్శనం అని రెండు లైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రుద్రాభిషేకం చేసుకునే వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలి, అక్కడ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం వాళ్ళకి అవసరం లేదు, నార్మల్గా వెళ్తే సరిపోతుంది మొక్కుకొని వచ్చేయడమే. అక్కడ బయట అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వేయి స్తంభాల గుడికి ఉన్న ప్రత్యేకత విశిష్టత ఏంటంటే ఇక్కడ స్తంభాలను అంట నాణ్యంతో కానీ లేదా లోహంతో కానీ తాకితే సప్తస్వరాల మధుర సంగీతం అనేది వినిపిస్తుందంట. నేను అయితే టెస్ట్ చేయలేదు. సో ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత అదని చెప్పుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ టెంపుల్ లోపల మూడు గర్భగుళ్ళు అనేవి ఉంటాయి, విష్ణుదేవుడు, అలాగే రుద్రేశ్వరుడు, అలాగే సూర్యభగవానుడు. అన్ని ఈ ముగ్గురు దేవుళ్ళు ఉండడం వల్ల దీన్ని త్రికూట ఆలయం అని పిలుచుకుంటారంట. అలాగే ఇందులో రుద్రేశ్వరుడు మెయిన్ అని శివుడు అనమాట, శివుడు మెయిన్ అని చెప్పి రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. మనకి లోపలికి వెళ్ళడానికి, మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అనేవి అలా ఉండవు ఫ్రెండ్స్, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి లేదు. సో మీకు బయట మాత్రమే చూపించగలుగుతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పురాతన టెంపుల్ అంటే పురాతన టెంపుల్ అన్నట్టుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్న, లీవ్ దొరికినా కూడా ఇలా వరంగల్ ట్రిప్ ప్లాన్ చేసుకొని రండి, చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కూడా ట్రిప్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే చూసినట్టు కూడా ఉంటుంది. ఇంకా దర్శనం కూడా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కడుతున్నారు. ఇంకా మనకి దీనికి అలాగే టెంపుల్కి మధ్యలో ఇక్కడ నంది అనేది ఉంటుంది పెద్దగా, దీన్ని కూడా ఇంకా ఏదో ప్యాక్ చేయింది అని చెప్పి కడుతున్నారు ఫ్రెండ్స్. మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనేది లోపలికి ఇలా ఉంటుంది. మనకి లోపలికి ఫోన్స్ అలౌ చేయరు కదా ఫ్రెండ్స్, సో బయట నుండి మీకు ఇలా చూపిస్తున్నాను. అలాగే టెంపుల్కి ఇరువైపులా ఒకవైపు ఏనుగు, ఇంకోవైపు నందీశ్వరుడు ఉంటారు ఫ్రెండ్స్. ఇలా దానికి ఎదురుగానే పెద్ద నంది అనేది ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.